అయ్యప్ప స్వామి మండల పూజలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పట్టణంలోని రామగిరి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం జరిగిన మండల పూజలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి అభిషేకాలు, మహారుద్రాభిషేకం, అష్టాభిషేకాలు, లక్ష బిల్వార్చన, శత సహస్ర నామార్చన, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో, అయ్యప్ప నామ స్మరణతో, అయ్యప్ప భజన కీర్తనలతో, వేదమూర్తుల వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించారు. ఈ పూజల కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో అయ్యప్ప ఆలయానికి సౌండ్ సిస్టమ్ ను బహుకరించారు. నేను అయ్యప్ప స్వామి మాల ధరించి ఇక్కడ మొదటిసారి ఎమ్మెల్యే కాకముందు అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే ఆలయంలో నేను, రవికుమార్ స్వామి గారు, ఇంకా ఎంతో స్వాములందరూ ఉన్నాం ఇక్కడ మాల ధరించి. ఆ తర్వాత నా రాజకీయ ప్రయాణం మోదిస్తూ స్వామివారి ఆశీర్వాదంతో ఇక్కడ ఎమ్మెల్యేగా, మళ్ళా మంత్రిగా, మళ్ళా ఈరోజు మాజీ మంత్రిగా మీ అందరి ఆశీర్వాదంతో దాదాపు 2 గంటల పాటు చక్కని ప్రశాంతంగా, ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి ఆలోచన లేదు, మొత్తం స్వామివారి మీదనే నా భక్తి కేంద్రీకృతమైంది. ఆ పూజా కార్యక్రమంతో ఈరోజు అందరం కూడా పాల్గొన్నాం. ఆ స్వామివారిని ఒకటే కోరుకునేది, నాకంటే ముందు మీరందరూ బాగుండాలని. నాకు ఎప్పుడు కూడా పదవుల కోసం నేను ముందు పోలేదు. నాడు పిల్లలు చనిపోతుంటే తెలంగాణకు మంత్రి పదవి వద్దని చెప్పి 3 సంవత్సరాలు వదిలిపెట్టుకున్నా. అంటే ప్రజలే ముఖ్యం, నాకు పదవులు ముఖ్యంగా అనుకునే మనిషిని. గతంలో ఇంతకుముందు ఏదైనా ఎమ్మెల్యే కాబట్టి రకరకాల పనులు ఉండే. ఇప్పుడు మీ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మీ పిల్లల చదువులకు కానీ ఒక ఫోన్ కాల్ కొడితే 10 నిమిషాల్లో మీ దగ్గరికి నా మనిషి వస్తాడు, నేను వస్తా, మీ అందరికి ఆదుకుంటాను. ఆపదలు ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం ఇంతకుముందు బిజీ ఉండేవాడిని, ఇప్పుడు పేదలకు అండగా ఉండడే లక్ష్యం నాది. కాబట్టి మీరు ఎప్పుడు ఆపద ఉన్నా ఒక ఫోన్ కాల్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కొడితే 10 నిమిషాల్లో మీ దగ్గరికి నేను వస్తాను, నా మనిషి వస్తాడు, తప్పకుండా మీ సమస్యలు మీకు చేదోడు వాదోడుగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక తండ్రిలాగా మీ అందరికి కూడా అందుబాటులో తెలియజేసుకుంటూ మా గురుస్వాములకు, ప్రత్యేకించి మా రవికుమార్ స్వామి, ఎక్కడ ఉన్నా నువ్వు రావాల్సిందే, అన్నదానం చేసుడే కాదు నువ్వు పాల్గొనాలంటాడు. వారి ఆక్యం మేరకు, అయ్యప్ప స్వామి ఆక్యం మేరకు ఇంతమంది కలుసుకునే అవకాశం వచ్చినందుకు మా స్వామికి పాదాభివందనం చేస్తూ మీ అందరికి కూడా నమస్కారం. ఆలయ చైర్మన్ గురుస్వామి కొలనుపాక రవికుమార్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన మండల పూజ మహోత్సవంలో గురుస్వాములు కలిషన్ అశోక్, ప్రధాన అర్చకులు శివయ్య, మాల ధారణ చేసిన అయ్యప్ప స్వాములు, వేద పండితులు, అయ్యప్ప ఆంజనేయ స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.